ఈ ఉప్పల్ చౌరస్తాలో ఈ యాక్సిడెంట్ కావడం వల్న గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఈ ఎలక్షన్లు ఏం ఎలక్షన్లు, ఇక్కడ బిర్యానీలు లిక్కరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా కమలాపురం మండలంలో సుమన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇష్టం వచ్చినట్టు పార్టీలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ అంటున్నారు ఇది కేవలము ఈ రాజకీయాల వలన ఈ ఎలక్షన్ల వలన ఇక్కడ ఏదైతే వాతావరణం ఉందో తాగుడు వాతావరణము, ఇక్కడ డ్రైవర్ కూడా ఇదే తరుణంలో తాగి ఆ హై స్పీడు అంటే బలూన్స్ ఎయిర్ బలూన్స్ బయటికి వచ్చినాయంటే ఎంత స్పీడు విలేజ్ లో గ్రామం ఉన్న చోట్ల అంత స్పీడు పోవడము అంటే డెఫినెట్లీ గ్రామస్తులు అందరూ అదే అంటున్నారు తాగి ఉన్నాడు డ్రైవరు, ఇది ఎలక్షన్ రిలేటెడ్ ఇక్కడ పైసలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి బండి వారం రోజుల నుంచి ఇక్కడ నడుస్తుంది బండి, దీన్ని తక్షణమే ఎంక్వైరీ చేసి ఎవరైతే చేస్తున్నారో వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి గ్రామస్తులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ మన పిల్లలకు రాయిపిస్తాడు ఆయన రోజు 30 తారీఖు దాకా రాయిపిస్తాడు, కార్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి మన పిల్లలు అందరి. మరి 30 తారీఖు తర్వాత అందరు ఇటు పోడు, 1 తారీఖు నుంచి ఈయన ఇంటికి పోడా సామిర్పేటకు. 30 తారీఖు దాకా ఈయన దుకాణం వాళ్ళ నేను తల్లిదండ్రులు కూడా అడుగుతా ఉన్నా మొత్తం యూత్ పొలాలను జరగొడుతుంది, ఈయన పిచ్చి పిచ్చే వేస్తుండు, ప్రొద్దున లేస్తే ఊళ్ళల్లా మొత్తం మందే మందు మత్తులో ముంచుతున్నాడు ఈయన ఈటలు రాయందరు, ఏరులే పారుతుంది మద్యం. వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా, ఒక మత్తులో ముంచుతున్నాడు మన పిల్లల్ని ఈయన. 30 తారీఖు దాకా ఉంటుంది, 30 తారీఖు తర్వాత దాయిపిస్తాడు ఆయన, ఈయన వెళ్ళిపోతాడు షామీర్పేటకు, ఏంది మన పరిస్థితి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఈటల రాజేందర్ విషయంలో, ఈటల రాజేందర్ చుట్టూ ఉన్నటువంటి కొద్దిమంది బట్టబజగాళ్ళ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఎవరిని ఖచ్చితంగా తప్పులు చేసే వాళ్ళను సమాజం ఉపేక్షించదు. ఇవాళ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళే, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళే. నా మీద ఓడిపోయినోడు ఒకడు, మా నాయకుల మీద ఓడిపోయినోడు ఒకడు, వాళ్ళంతా ఈయన చుట్టూ చేరి ఒక ఓటమి గ్యాంగ్, ఎప్పుడు నిరాశ నిస్పృహలో ఉండేటటువంటి ఒక ఫ్రస్ట్రేటెడ్ గ్యాంగ్ ఈయన చుట్టూ చేరి వాళ్ళు ఈయన అందరు కలిసి రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. డెఫినెట్గా వాటన్నింటినీ తిప్పికొట్టాలి హుజూరాబాద్ ప్రజానీకం. ఇది చైతన్యవంతమైనటువంటి ప్రాంతం.